వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలుగా ప్రభుత్వ స్కూల్స్ సంస్థల భవనాలు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్. కరోనా టీకా తీసుకున్న చెందుర్తి మండల జెడ్పీటీసీ నాగం కుమార్. బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు లింగంపల్లి బాబు. చెన్నమనేని రమేష్ బాబుకి పాలాభిషేకంతో నిరసన తెలిపిన రవితేజ గౌడ్. నిలువ నీడలేక నిరాశ్రయులైన వారికి అండగా నిలిచిన రాచర్ల గొల్లపల్లి 10వ వార్డ్ మెంబర్ పాటి దేవయ్య. ప్రైవేట్ దవాఖానాలు జీవోలు పాటించాలి, పేషెంట్లను మోసగిస్తే కఠిన చర్యలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ప్రతి మండల కేంద్రానికి 50 పడకల కోవిడ్ ఆసుపత్రిని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలి, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్.